సో హమీద కూడా నామినేట్ చేయడానికి రీజన్ సెట్ శ్వేత కనిపించలేదు అని సో సెట్ శ్వేత కనిపించకపోవడం అనేది ఒక రీజన్ అని నేను అనుకోను బికాజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ నాలో మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు దానికి మీరు నాకు వచ్చి చెప్పాలి కానీ నామినేట్ చేయడం అనేది అంత అవసరం లేదని నా ఒపీనియన్ ఎందుకంటే అప్పటికి కంపారిటివ్లీ ఇంటి వేరే సభ్యుల కంటే కూడా నాకు నేను చాలామందికి తెలీదు సో ఒక రెండో వారంలో ఒక నామినేషన్ వల్ల ఒక నేను ఎలిమినేట్ అయిపోతే నాకు అసలు పర్పస్సే ఉండదు ఒక బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్ళి సో సమ్వేర్ అది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అప్పటికే రెండు వారాల్లో ఉమ్మగారు కూడా కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం కావచ్చు ఆ రెండు వారాల్లో షీస్ అ వండర్ఫుల్ పర్సన్ యాజ్ అ పర్సన్ చాలా క్లీన్ హార్టెడ్ పర్సన్ బట్ కొన్ని వర్డ్స్ కావచ్చు అవన్నీ నాకు కొంచెం నేను తీసుకోలేకపోయాను అంటే ఒక రెండు వారాలు అప్పటికి 14 రోజులు ఇవన్నీ చూసి విని నా మైండ్ ఇంకా కొన్ని తీసుకోలేకపోయింది అంటే అందుకే నేను అందరికీ చెప్పాను మీరు ఒక వెనకాల మాట్లాడేది ముందెందుకు మాట్లాడరు అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకు ఒకరి మీద ఒక ఒపీనియన్ ఉంటే ఆన్ ద ఫేస్ స్టేట్ ఫర్ లైక్ ఐట్ ఎక్స్ప్రెస్ సో అవన్నీ ఒకేసారి ఒక తాండవంలాగా ఒక సంథింగ్ ఇట్ జస్ట్ అవుట్ బర్స్ట్ అయిపోయాను నేను ఒకేసారి అవుట్ బర్స్ట్ అయిపోయాను అవుట్ బర్స్ట్ అయిపోయా అంటే సమ్వేర్ బికాజ్ అందరూ లైక్ ఒక పర్సన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడం రైట్ కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు సో అది మీకు నచ్చినప్పుడు ఒక నచ్చకపోవడం అంటే నా వల్ల ఒకవేళ వేరే వాళ్ళకి హామ్ అయితే నచ్చకపోవడం వేరు నేను నాలాగా లేను అని మీరు ఎలా చెప్పగలుగుతారు నేను ఎలా ఉంటానో రెండు వారాల్లో మీరు ఎలా గెస్ చేయగలుగుతారు 2 వీక్స్ ట్రావెల్లో సమ్వేర్ ఆల్ దోస్ పాయింట్స్ నాకు ఆ మూమెంట్లో చాలా ఒకేసారి ఇట్లా బర్స్ట్ అయిపోయింది సో డెఫినెట్గా దిస్ ఎపిసోడ్ అది ఇట్స్ నాట్ రైట్ ఇట్ హ్యాపెండ్ వెల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు అన్డూ ఇట్ చేస్తాను బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ సో ఇలా చేసింది నేనే అది నేను కాదు అని నేను చెప్పను దట్స్ నాట్ రైట్ కానీ డెఫినెట్గా మళ్ళీ రిపీట్ చేయకుండా అయితే నేను ఉండగలుగుతాను సో సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఈస్ వన్ థింగ్ జరగపోయింటే బాగుండు అని నాకు అనిపిస్తుంది బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్